ఈ రోజు నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మనం వినబోయేవి మహాభారతంలోని చిన్న చిన్న కథలు అవి వాళ్ళ ఆ పాత్రలు ఏమిటి ఆ పాత్రల ప్రాశస్త్యం ఏమిటి అని చెప్పనేది దాని గురించి మనం ఎప్పు ఎప్పుడైనా మనం పిల్లలకి చెప్పుకోవాలన్నా సాయంత్రం పుట్ట కథలుగా చెప్పాలన్నా కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈరోజు నుంచి మీకు మొదలెట్టబోతున్నాం మొట్టమొదట వ్యాస గణేషుల గురించి మాట్లాడాలి ఎందుకంటే మహాభారతం వ్యాసుడు చెబుతున్నప్పుడే గణపతి రాయటం జరిగింది దాని గురించి మనం ముందు వ్యాస గణేషుల గురించి విందాం పరాశర మునీంద్రుడికి సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు సత్యవతి అసలు పేరు కాళీ మత్స్యగంధి అని కూడా అంటారు ఒక పిల్ల చే దేశపు రాజు ఒకసారి వేటకని అడవికి వెళ్ళాడు అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు కాళింది నదీ తీరాన జరిగిందది చేపవసాన చేప రూపాన ఆ నదిలో ఉన్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది చేప గర్భం ధరించింది కడుపులో ఉన్న చేప కదల్లేక మెదల్లేక బెస్తవాడి వలకు చిక్కింది తీరా దాన్ని ఇంటికి తీసుకెళ్ళి కోస్తే ఆ చేప కడుపులో ఇద్దరు పసికందులున్నారు ఆ ఇద్దరిలో మగపిల్లవాడిని బెస్తరాజుకే ఇచ్చేశాడు ఆడపిల్లను తనే అల్లారుముత్తుగా పెంచుకున్నాడు ఆ అమ్మాయికి కాళీ అని పేరు పెట్టాడు కాళీ పెరిగి పెద్దదైంది పెళ్ళిడు పిల్లయింది పరాశర మహర్షి ఒకరోజు కాళింది నది దగ్గరకు వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం చూస్తున్నాడు ఆ సమయంలో కాళీ తండ్రి నది ఒడ్డున అప్పుడే సద్ది మూట విప్పుకొని భోజనాన్ని కూర్చోటం వల్ల మహర్షిని ఆవలి ఒడ్డుకు తీసుకెళ్లమని కూతుర్ని పురమాయించాడు మత్స్యగాంధి సరే అంది మహర్షి పడవలో ఎక్కాడు పడవ నడుస్తోంది ఎగిసిపడే అలలు ఎగిరిగిరిపడే పిల్లలు పడవ నడిపే వయ్యారి పరాశరుడికి చిత్త చాపల్యం కలిగించాయి కామోద్రేకంతో ఆమెను సమీపించాడు ముని పొంగవుని కోరికను పసిగట్టి దూరంగా జరిగింది కాళి పరాశరుడు వినలేదు పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు కాళీ శరీరం నుంచి కస్తూరి పరిమళాలు గుప్పుమనేటట్టుగా చేశాడు నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు ఇద్దరూ అక్కడికి వెళ్ళి అమర సుఖాలనుభవించారు కాళీ గర్భం ధరించింది పరాశరుడు ఆమెను ఓదారుస్తూ నువ్వు గర్భం ధరించిన నీ ఏమీ దోషణ ఉండదు నీక పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో జన్మిస్తాడు సద్గుణశీలుడు సర్వ విద్యా పారంగతుడు అయి ముల్లోకాలను కీర్తింపబడతాడు జగద్గురువు అవుతాడు ఏకరాశిగా ఉన్న వేదాలను రుగ్ సామ అధర్వణ వేదాలుగా విభాగం చేసి వాటికి సూత్ర భాష్యాలు రచిస్తాడు తపస్వి మహా మహిమాన్వితుడు అవుతాడు ఇప్పుడు నీ ఒంటి కప్పిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు యోజన గంధివి అవుతావు అని దీవించాడు మహర్షి అన్నట్టుగానే కాళింది పండంటి పిల్లవాణి కంది అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు పెద్దలయ్య వినయ విధేయలతో మె మెలిగాడు పెద్దయ్యాక తల్లి నా గురించి విచారించకు తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను నీకెప్పుడైనా దుఃఖం కలిగినా కష్టం కలిగినా లేదా చూడాలనిపించినా నన్ను తలుచుకో నేను నీ ముందుకొచ్చి నిలుస్తాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు అతనే కృష్ణ ద్వైపాయనుడయ్యాడు అతని తల్లి చంద్రవంశానికి చెందిన శంతను మహారాజును పెళ్లి చేసుకుంది ఆ విధంగా కురూపాండవులకి చాలా దగ్గరవాడు వ్యాసుడు ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే పరిపాలనా సంబంధమైన విషయాల్లో కురు పాండవులు కృష్ణద్వైపాయనుడి సలహాలు తీసుకునేవారు అయితే ఆయన హస్తినాపురంలో కన్నా అడవుల్లో తప తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే చాలా ఎక్కువ కురు పాండవ సంగ్రామం ముగిసిన తర్వాత ఆయన భారతగాథ అమూ ఆములు అగ్రం ఊహించాడు కానీ దీన్ని గ్రంథస్థం చేసి లోకంలో చదివించడం ఎలా ఈ కథను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు మహర్షి నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు వ్యాసమూర్తి పరమేష్టికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు అప్పుడు బ్రహ్మ మహర్షి ఈ కథ వ్రాయటానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు నువ్వు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుడిని ప్రార్థించాడు వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు వ్యాస మహర్షి గజాననుడికి నమస్కరించి లంబోదర మహాభారత మహాగ్రంథాన్ని నేను మనసులో ఊహించుకున్నాను అది నేను చెప్తూ ఉంటే మీరు రాసుకుని వెళ్తూ ఉండాలి ఏమంటారు స్వామి అని అడిగాడు అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు నేను రాస్తూ ఉన్నప్పుడు నా లేఖిని క్షణమైన ఆగటానికి వీలు లేదు అలా నువ్వు ఆపకుండా చెప్పుకుపోగలవా అని అడిగాడు ఇది చాలా కఠినమైన నిబంధన ఆయన వ్యాసుడు ఒప్పుకున్నాడు బదులుగా దేవా నేను చెప్పేదాని భావం సంపూర్ణంగా తెలుసుకుని రాసుకుపోతూ ఉండాలి అందుకు తమరు సిద్ధమైన అని ఎదురు ప్రశ్నించాడు గణనాథుడు చిరునవ్వు నొప్పి సరే అన్నాడు ఆ విధంగా వ్యాసుడు చెప్తూ ఉంటే వినాయకుడు వ్రాయటం వలన మహాభారత కథ గ్రంథస్థమై అలరారింది దానిని మొట్టమొదట తన కుమారుడైన సుకుడికి చెప్పాడు మహర్షి ఆ తర్వాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించిన వాడు నారదుడు గంధర్వులకు యక్షులకు రాక్షసులకు చెప్పినవాడు సుఖయోగ యోగీంద్రుడు ఇక ఈ మహాభారత పుణ్య కథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మ సూక్ష్మం అంటూ లేదు ధర్మజ్ఞు దీనిని అన్నారు ఆధ్యాత్మిక తత్వ విధులు దీనిని వేదాంత సారమన్నారు నీతికోవిధులు నీతి శాస్త్రమని కవి పండితులు మహాకావ్యమని లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఇతిహాసకులు మహా ఇతిహాసమని పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు విద్యలకు వేలు పోయిన వినాయకుడు రాయటం వలన భారత కథ సావధాన చిత్తులై వినిన వారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి ఇక మరి మనం భారత కథను మొదలు పెడదామా ఒకప్పుడు శంతన మహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు మంచి పరిపాలకుడని పేరు పొందాడు ఆయన పరిపాలనలో ప్రజలు సుఖశాంతులు సుఖ సంతోషాలు పొందారు ఆయన తర్వాత ఆయన కుమారులు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు రాజ్య వేలారు వారిలో విచిత్ర వీరుడికి ఇద్దరు కొడుకులు ధృతరాష్ట్రుడు పాండురాజు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అందుకని చిన్నవాడైన పాండురాజుకి పట్టాభిషేకం చేశారు పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి కుంతికి ముగ్గురు మాద్రికి ఇద్దరు కొడుకులు పుట్టారు వాళ్లే పంచ పాండవులు పాండవులు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒకనాడు వేటకు వెళ్ళారు ఆ సమయంలో పాండురాజు వేటకు వెళ్ళారు ఆ సమయంలో అక్కడ ఒక ఋషి ఆయన భార్య అజింకల రూపంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు అవి మామూలు జింకలే అనుకున్నాడు పాండురాజు మగ జింకను బాణం వేసి కొట్టాడు అది ప్రాణాలు విడిస్తూ దుర్మార్గుడ నేను నా భార్యతో ఆనందంగా ఉన్నప్పుడు నన్ను బాణంతో కొట్టి నా ప్రాణాలు తీసావు గనక నువ్వు కూడా నీ భార్యను కలిసిన తక్షణం చనిపోతావు అని పాండురాజును శపించింది దానితో ఆయన కుంగిపోయి భార్య భార్యలిద్దరిని వెంట పెట్టుకుని అడవులకు వెళ్ళాడు పుత్ర సంతానం లేకుండా చనిపోకూడదని మంత్రమహిమ వల్ల పుత్రుల్ని కనవలసిందిగా భార్యల్ని కోరాడు ఆ కోరిక ప్రకారం కుంతి మాద్రి దేవతలను వేడుకొని పాండవులని కన్నారు తర్వాత పాండురాజు ఆ అడవుల్లోనే చనిపోయాడు అందుకని పంచ పాండవుల్ని చిన్నప్పుడు అడవిలో ఋషులే పెంచారు తర్వాత కొంచెం పెద్దయాక వాళ్ళ తాతగారైన భీష్మాచార్యులు వారికి అప్పగించారు అక్కడ వాళ్ళు వేద వేదాంగాలు చదువుకున్నారు అస్త్ర విద్య విద్యా నేర్చుకున్నారు అందరి చేత శభాష్ అనిపించుకున్నారు ఇది చూశారు ఇంకేముంది ధృతరాష్ట్రుడి కొడుకులకు ఒళ్ళంత కారం రాసుకున్నట్టయింది అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆగడాలు చేస్తూ అందరినీ వేధిస్తూ అందరి చేత చీ చా వాళ్ళని మన పెద్దవాళ్ళు ధృతరాష్ట్ర సంతతి అంటూ ఉంటారు అవునా ఇంతకీ ధృతరాష్ట్ర సంతతి ఎవరు కౌరవులు వాళ్ళు నూరుగురు వాళ్లల్లో పెద్దవాడు దుర్యోధనుడు అతను తన చిన్నతండ్రి పిల్లలైన పాండవుల్ని నానా బాధలు పెట్టాడు ఇది చూసి భీష్మాచార్యులు వారికి కష్టం కలిగి కౌరవుల్ని పాండవుల్ని పిలిపించి మందలించి ఇద్దరికీ సంధి కుదిర్చారు అంటే ఇక మీదట మళ్ళీ చీటికి మాటికి తగులు ఆడుకోకుండా ఒక ఒప్పందం కుదిర్చారు ఆ ఒప్పందం ప్రకారం కౌరవులు హస్తినాపురంలోను పాండవులు ఇంద్రప్రస్థంలోనూ ఎవరికి వారు వేరువేరుగా రాజ్యాలు ఏలుకుంటూ వచ్చారు కానీ దుర్మార్గుల ఆశక అంతా ఉంటుందా ఏదో ఒక మిషతో పాండవుల్ని తమ రాజ్యానికి పిలిపించి అంతం చేయాలనుకున్నాడు దుర్యోధనుడు ఆ రోజుల్లో రాజులు జోదమాడేవారు అత్యంత శోభాయమానంగా గ్రహాన్ని నిర్మించాం మీరు మా దేశం వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి సరదాగా మాతో పాచికలాడి వెళ్దరుగాని రండి అని దుర్యోధనుడు పాండవులకు కబురు చేశాడు రానని అనటం రాచరికానికి తలవంపులు ధర్మరాజు వెంటనే బయలుదేరి వెళ్ళాడు కౌరవులు పాండవులు జోదంలోకి దిగారు ఆ జోదంలో కౌరవుల పక్షాన శకుని పాచికలాడాడు శకుని పాచికలు వేయటంలో దిట్ట నక్క జిత్తులతో ధర్మరాజును ఓడించాడు ఫలితంగా పాండవులు రాజ్యాన్ని సకల భోగభాగ్యాల్ని వదులుకొని పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత కూడా వారి రాజ్యం వారికి ఇవ్వటానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు ఆ కారణాన కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పాండవులు కౌరవుల్ని చంపి రాజ్యం చేజిక్కించుకున్నారు క్లుప్తంగా ఇది అన్నదమ్ముల కథ అయితే ఈ కథతో పాటు భారతంలో మనకు పనికొచ్చే ఉపకథలు ఎన్నో ఉన్నాయి మహాభారతం మహాసముద్రం లాంటివి అందులో ముత్యాలు ఉన్నాయి రత్నాలు ఉన్నాయి అవే భారతంలో చిన్న కథలు అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని మనకి క్లియర్గా ఆ క్యారెక్టర్ ఏంటి అసలు అనేది మొత్తం చెప్తూ ఉంటారనమాట మనం ఈరోజు మొట్టమొదటిగా దేవవ్రతుడు గురించి తెలుసుకుందాం శంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు శంతన మహారాజు గంగానది వైపు వెళ్ళాడు అక్కడ ఆయనకు ఒక చక్కదనాల చుక్క కనిపించింది రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ నేనెవరో తెలుసా అంది నువ్వెవరు అయినా సరే నన్ను వివాహమాడు నా రాజ్యం నా డబ్బు నా ప్రాణం సర్వస్వం నీకు ఇచ్చేస్తాను అని బ్రతిమాలాడు అప్పుడు అమ్మాయి మహారాజా మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ కొన్ని షరతులు కోరతాను వాటిని మీరు ఒప్పుకోవాలి అంది ఆవేశంలో అలాగే అని మాటిచ్చారు శంతనుడు వెంటనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు గంగాదేవి పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టరాలైంది వారిద్దరికి చాలామంది పిల్లలు పుట్టారు అందరూ పచ్చగా పనసపళ్లలా ఉన్నారు అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసేది ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం మరో వంక దుఃఖం వచ్చాయి కానీ ఏమీ అనటానికి వీల్లేదు ఆవిడ పెట్టిన షరతుల్లో నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి వీలు లేదు అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు ఏడుగురు కొడుకులో పుట్టారు ఏడుగురు ఏటిపాలయ్యారు చివరికి ఎనిమిదవ బిడ్డ పుట్టాడు ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయబోతుంటే శంతనుడు సహించలేక నువ్వు తల్లివి కావు ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు వెంటనే ఆమె మహారాజా మీరు మర్చిపోయినట్టున్నారు నన్ను గురించి నేను చేసే పనుల గురించి ఎప్పుడూ ఏమి అడగనని మాటిచ్చి వరించారు ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ఈ పిల్లవాడిని నేను నేను నేనెవరో మీకు తెలియదు మునులు మహర్షులు నిత్యం పూజించే గంగానదికి అధిదేవతను నేను పూర్వం ఒకనొకప్పుడు అష్టవశువులు తమ భార్యలను వెంట పెట్టుకుని మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవసువులు వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది ఈ ఆవు వశిష్ట మహామునిది మనం ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుంది వద్దు అని చెప్పాడు భర్త ఆవిడ ససేమిరా వినలేదు తనకు నందిని కావాల్సిందేనని భర్తను బలవంత పెట్టింది చివరికి ఎలాగైతేనే అతను సరే అన్నాడు ఎనిమిది మంది వసువులు కలిసి ఆవును దూడతో సహా తోలుకుపోయారు వశిష్ఠుడికి సంగతి తెలిసింది పట్టరాని కోపంతో మీరంతా మానవులైపోట్టండి అని చెప్పించాడు అష్ట వసువులు పరుగు పరుగునొచ్చి వశిష్ఠుల వారికి నందిని అప్పగించి క్షమాపణలు చెప్పుకున్నారు శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు కానీ వశిష్ఠ మహర్షి నా శాపానికి తిరుగులేదు పోండి అన్నాడు వసువులు ప్రాధేయపడ్డారు నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు తక్కిన ఏడుగురు భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పాడు పోని కొంతలో కొంత ఇదేనా మేలే అని సంతోషించి అష్ట తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరికి వచ్చి భవాని నువ్వే మాకు తల్లివి కావాలి మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు అక్కడ ఒక పునీతుడిని వరించు మేము నీ పుణ్య గుర గర్భాన జన్మిస్తాం మాకు త్వరగా శాప విమోచనం కలగాలి మేం పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అష్ట వస్తువులే మనకు జన్మించారు ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది ఆ పిల్లవాడే దేవవ్రతుడు వసిష్ఠ మహాముని వద్ద వేద వేదాంగాలు చదువుకున్నాడు శుక్రాచార్యులు వారి వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు విలివిద్యలో ఆరితేరాడు రాజనీతి కోవిదుడిగా పేరు పొందాడు ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు అదండి ఈ రోజుకి మనం భీష్ముడి కథతో పూర్తి చేద్దాం మళ్ళీ రేపు అంబతో స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఈ కథలని తప్పక ఫాలో అవ్వండి ఎందుకంటే నేను వేరే కథలు ఏంటంటే మనకు ఆ కథ అక్కడితో క్లోజ్ అయిపోతుంది ఈ కథలు ఏంటంటే మనకి మహానుభావుల కథలు ఇవన్నీ నాకు ఇప్పటివరకు తెలియదు పర్టికులర్గా భీష్ముడు ఎందుకు గంగాదేవి ప్రతిసారి నీళ్లలో కలుపుతుందనేది నిజంగా నాకైతే తెలియదు అది వాళ్ళు తెలుసుకున్నాను అలాగే మనకి ఇంకా తెలియనివి చాలా ఉంటే ఉండొచ్చు ఒక్కసారి ఈ కథల్ని కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ